ഏ വദന 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 ആകു ആകു വദന ఆడవాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేకుండానే నువ్వు వెళ్లి వాళ్ళతో గొడవ పడ్డావనా? ఆ విషయం అడిగి మరీ తెలుసుకోవాలా? నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడేం జరగలేదు వదనా. నిన్ను బాగు చేసుకోవడానికి నాకు ఈ జన్మంతా సరిపోదు. నువ్వు కళ్ళు తాగాలి, సారా తాగాలి, పేకటాడాలి, అదీ కాక ఫ్రెండ్స్తో ఊరంతా తిరగాలి. 24 గంటలు నువ్వు నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నావు తప్ప నా గురించి ఒక్క పూటైనా ఆలోచించావా? అదో పిచ్చమాలోకం అదెక్కడికి పోతుందిలే అనే కదా నీ ధైర్యం. మా అన్నయ్యతో చెప్పి నేను మన ఒక ఆడదాన్ని మగాడంతా అన్యాయంగా కొడుతున్నాడు, అదే ఆపడానికి వెళ్తే గొడవైంది, దానికి పోయి పో మీ అన్న వెతుకుతుంటాడు. వదనా, ఇక మీదట నోరు తెరిచావో, నీకిదే మందు. ఎవరెళ్ళరా ఇదే? చెప్తాను రా, రా రా. ఏ ఆగాగాగు, ఏం సంగతి చెప్పు. రా చెప్తాను రా, రా. అసలు ఏం జరుగుతుంది? అతను మా అబ్బాయి. నమస్కారం. వాడి ఫ్రెండ్ అదే తెలుసు కదా. నమస్తే నమస్తే. తర్వాత అమ్మాయిని చూసేద్దామా? కొంచెం అమ్మాయిని పిలవండి. రే ఏంట్రా ఇదంతా? తర్వాత చెప్తాలేరా? అందరూ తినేసారా? మీరు తినేసే ఉంటారు, మేమిద్దరం తినాలి. అన్ని పిల్లకిచ్చి పంపండి. రే కాసేపు ఊరుకోరా బాబు. ఇప్పుడే కదా వచ్చారు, 2 నిమిషాలు ఆగండి. లేట్ అయ్యి కొద్ది కమిషన్ కట్ అవుతుంది, పర్లేదా? అయ్యయ్యో, అలా అయితే నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏమక్కర్లేదు. హేమా 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 రామా హేమా వెళ్ళిపోతాడు. తను చూడద్దా, వచ్చేసింది. కొంచెం చూడరా చూడరా, ఇవన్నీ ఏమొద్దు, వెళ్ళిపోదాం రారా. కష్టపడి తీసుకొచ్చినందుకన్నా ఒకసారి చూడరా. ఏ వచ్చింది వచ్చింది. రే రాదా చూడరా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ బ్లూ సారీ. చూడరా చూడరా. మనమేని మాట్లాడుకున్నా, అబ్బాయికి అమ్మాయి నచ్చాలి, అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అది కదా ముఖ్యం. అమ్మాయి అబ్బాయిని చూసేసింది, మాకు మనస్ఫూర్తిగా ఇష్టం. ఒక పురోహితుడిని పిలిచి పెళ్లి తేదీ నిశ్చయించేద్దాం. అలా కాదురా, శుభకార్యాలకి మంచి ముహూర్తం చూసి నిర్ణయించడమే సాంప్రదాయం. నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ మీరే ఒక మంచి రోజు సమయం అన్ని చూసి కబురు పంపించండి. ఏం కాలేదు, దెబ్బ తగిలిందా? రే
ప్రేమించేవాడు భయపడకూడదు, భయపడేవాడు ప్రేమించకూడదు. అదంతా వేర్రా, వాళ్ళన్న పెద్ద మొరటోడురా, ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి కొట్టాడో చంపాడో ఏం తెలియట్లేదు. రే మామా, నాన్న అన్నయ్య అన్న తర్వాత ఈ విషయం తెలిసాక తిట్టడం కొట్టడం సహజమే. ఎప్పుడో తెలియాల్సింది, ఇప్పుడు తెలిసినందుకు సంతోషించు. నువ్వు ప్రేమించలేదు కదరా, అందుకే మాట్లాడుతున్నావు. నాకు అలాంటి గొడవలేవద్రా బాబు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ పాలరాజ్ తమ్ముడివి కదా నువ్వు. నువ్వు ఈ తోట బంగ్లా మార్తాండం గారు అబ్బాయి అవునా? రే, ఏం చదువుకున్నావు? ఏం పనిచేస్తున్నావు? కళ్ళు దాగుతూ చిందులేస్తూ ఊరూరా తిరుగుతుంటావు. నీకు ప్రేమించడానికి నా చెల్లి కావాల్సి వచ్చిందిరా? రే, అసలు నా గురించి తెలుసా నీకు? ఒక్కర్లే పడతావు, తొందరపడకండి. ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు పక్క జరుగు. రే, మీ అన్న మొహం చూసి నేను వదిలేస్తున్నాను. మొదటిసారి గనక మాటలతో వదిలేశాను, ఇంకోసారి నా చెల్లెల వెనక తిరుగుతూ కనపడ్డావో అక్కడే నరికి పోగులు పెట్టేస్తాను. రే మామ, ఆడంతేలేరా, పట్టించుకోకు. నీకే ఇబ్బంది రాకూడదనే వాడిని వదిలేశాను. వాడెంత దూరం వెళ్తాడో నేను చూస్తాను. ఏంటమ్మా, తినలేదా? నేను అసలు నిన్నేమైనా అన్నానా? మీ వదినకు కూడా ఏమీ తెలీదు. ఇదిగో చూడమ్మా, ఏడవకు. తిండి తినకపోతే ఆరోగ్యం పాడైపోతుంది కదా. పో, వెళ్ళి తిను పో. బయట ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. ముందాక వచ్చిన వాడిని లోపలికి రమ్మని పిలవారు రత్నం. వచ్చినవాడు కావలసిన వాడైతే అలాగే పిలిచేవాణ్ణి, కాని నువ్వు. అదే సరేలే, నీ కోపంలో కూడా న్యాయం లేకపోలేదు. బావున్నారమ్మా? రత్నం, కొంచెం ఆలోచించూసా, తప్పంతా నాదే అనిపించింది. అయితే మనమిద్దరం కలిసే వ్యాపారం చేద్దాం. నా దగ్గరున్న డబ్బు ఆస్తి ఏం కావాలన్నా నువ్వు తీసుకో, ఇకపై ఎలాంటి తప్పు జరగదు. అలాగని నేను మాటిస్తున్నా. చెప్పడం పూర్తయిందా? ఇంకేమైనా ఉందా? నువ్వు ఆ కేసుని కొంచెం వాపస్ తీసుకోవాలి. ఒక్కడు కూడా వెనక్కి వేసేది లేదు, ఇక వెళ్ళో. కొంచెం నిదానంగా మాట్లాడు రత్నం. నిదానంగా మాట్లాడే ప్రసక్తే లేదు. నాకు సిగ్గు, శరం, చీము, నెత్తురు అన్నీ ఉన్నాయి. నువ్వేదో కోపంలో మాట్లాడుతున్నావు, రెండు రోజులు బాగా ఆలోచించి చెప్పు. ఎన్ని రోజులు ఆలోచించినా నీకు నా సమాధానం అదే. వద్దంటే కాళ్ళు రెగరేయడానికి, కావాలంటే కాళ్ళు పట్టుకోవడానికి నేను నీలాంటి పిరికివేదవని కాదు. అలా తొందరపడి ఏదేదో మాట్లాడేక రత్నం, మన కుటుంబాల సంతోషం గురించి కాస్త ఆలోచించుకోవాలి కదా. ఏమన్నావు? ఏ జేపీ, నువ్వు ఈ కాపలా కుక్కల్ని తీసుకొచ్చి నన్ను బెదిరించాలని చూడకు, దానికి వేరే వాళ్ళని చూసుకో. ఇదే నీ నిర్ణయమా రత్నం? నిర్ణయం తీసుకుంది నువ్వు. ఇప్పుడు మంచితనం గురించి గుర్తొచ్చిందా? అది ఈ జన్మలో జరిగే పని కాదు. రత్నం, నువ్వు కోపిష్టివాడివే కానీ చాలా మంచివాడివని ఊళ్ళో మంచి పేరుంది. కానీ నేనలాంటి వాణ్ణి కాను, కోపిష్టివాణ్ణి కాను, అంత మంచివాణ్ణి కాను. వెళ్ళరానా? ఏ పోరా. వస్తానమ్మా. ఏ పదండ్రా. ఇటివ్వు, ఇప్పుడే వస్తాను అదనా. జాగ్రత్తగా రా అమ్మా. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నేను చూడాలనిపించి. అయ్యో, ఎవరైనా చూస్తే బాగోదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదనా, నీకేం కాలేదు. నాకేం కాలేదు. ఇంట్లో తిట్లు దెబ్బలు లాంటివి? అయ్యో, అలాంటిదేం లేదు. మా అన్నయ్య నన్ను ఎప్పుడు కొట్టడు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు.
ఏమైంది నీకు? వదనా, ఎన్ని గొడవలొచ్చినా నాతో చివరి వరకు తోడుంటావు కదా.